अस्सलाम वालेकुम नाज़रीन व हज़रात, आप सभी का तेलंगाना क्राइम न्यूज़ में इस्तकबाल है। अयप्पा मालापेन पर स्टूडेंट को स्कूल में दाखिले से मना कर दिया गया। ये वाक़या आज हैदराबाद ओल्ड मलकपेट के मोहन्स ग्रामर स्कूल में पेश आया, जहां के टीचर ने अयप्पा मालापेन पर स्टूडेंट को स्कूल में दाखिल होने से मना कर दिया। जब पेरेंट्स को इस बात की इत्तला मिली तो घर वालों ने अयप्पा स्वामी के साथ मिलकर स्कूल में इसके खिलाफ एहतजाज किया और मीडिया से बात करते हुए पूरी तफ्तीश पेश की। ऐसी और ताज़ा खबरों के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। आइए देखते हैं पूरी तफसीलात तेलंगाना क्राइम न्यूज पे। మరియు స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ మరి చుట్టూ ఉన్నటువంటి సుమారు 500 నుంచి 1000 మంది స్వాములందరూ కూడా సమిష్టి కృషితో ఇయాల ఒక విజయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే క్రిస్టియన్ మిషనరీ గాని లేదా ఇతర సంస్థలు ఇతర మతాలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్ని కూడా మరి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయి। ఎవరైతే అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారో ఆ స్వాముల్ని రానియకుండా విద్యార్థుల్ని పూర్తిగా బహిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది। దీన్ని ఖచ్చితంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మరియు అయ్యప్ప యొక్క బృందం తీవ్రంగా ఖండిస్తాం। ఒకవేళ ఎవరైనా అలాంటి పరిశ చేయగలితే తప్పకుండా ప్రతి ఒక్క స్కూల్ ముందు మేము నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాం। ఈ రోజు సుమారు 1000 మందితో ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। దానికి ప్రభుత్వ స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ ఆ అబ్బాయిని ఎవరైతే స్వామి మాలేసుకున్నాడో ఆ స్వామిని అలో చేయడానికి ఒప్పుకున్నారు। స్వామి ఇక్కడనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చాలా స్కూళ్ళలో జరుగుతుంది। దయచేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము, ఒకవేళ హిందూ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉండి ధర్మ వ్యతిరేకమైనటువంటి సమస్యలుగా జరిగితే తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాము। రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ యాజమాన్యము కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరిని కూడా ఎలాంటి ఇది లేకుండా అనుమతించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ స్వామి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జాతీయ ప్రచార కార్యదర్శిగా ప్రేమ్ గాంధీ మీతో మాట్లాడుతూ ఉన్నాను। తప్పకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే నాలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యాలంతా కూడా అయ్యప్ప మాల వేసుకున్న వారిని పూర్తిగా అనుమతించాలి। అనుమతించని పక్షాన మేము ఎంతటికైనా సిద్ధంగా ఉన్నాము। గతంలో మహిళా ప్రవేశం మీద రాష్ట్రవ్యాప్తంగా వేల మందితో ఉద్యమం చేసి తప్పకుండా మహిళా ప్రవేశాన్ని వ్యతిరేకించి కోర్టు ద్వారా చట్టం ద్వారా కూడా సాధించడం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము। ధర్మానికి ఎవరైనా వ్యతిరేకమైతే వదిలే ప్రసక్తే లేదు, తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా